హలో పిల్లలు, ఈ వీడియోలో మనం భిన్నాలను అంటే ఫ్రాక్షన్స్ను పోల్చడం నేర్చుకుంటాం. ఈరోజు గ్రామంలో ఒక పోటీ జరుగుతోంది. బాబా ఇక్కడ దీర్ఘచతురస్రాకార ప్రాంతంలో మొత్తం 36 కాగితపు ముక్కలను విరజిమ్మారు. పోటీలో ఉన్న పోటీదారులందరికీ 1 నిమిషం సమయం ఇవ్వబడుతుంది. ఏ పోటీదారుడు ఎక్కువ కాగితం ముక్కలపై తన పేరు రాస్తాడో అతను ఈ పోటీలో విజయం సాధిస్తాడు. పోటీని నిర్వహిస్తున్న బబ్బన్ సమయం ప్రారంభమైందని సంకేతం ఇచ్చాడు. పోటీదారులందరూ వెంటనే తమ పేర్లను కాగితపు ముక్కలపై రాయడం ప్రారంభించారు. సమయం ముగిసింది. ఇప్పుడు లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు పూర్తయిన తరువాత మొత్తం కాగితపు ముక్కలలో 1/3 భాగాలపై గోలు పేరు ఉంది. 2/9 భాగాలపై షేర్ఖాన్ పేరు, అలాగే 4/9 భాగాలపై భోలా పేరు ఉంది. పిల్లలు, ఈ పోటీలో విజేతగా ఎవరు నిలుస్తారని మీరు చెప్పగలరా? రండి, మొదట మనం గోలు ఎన్ని కాగితపు ముక్కలపై తన పేరు రాశాడో తెలుసుకుందాం. గోలు పేరు 36 భాగాల్లో 1/3 భాగాలపై వ్రాయబడింది. పిల్లలు, ఇవి ఎన్ని ముక్కలో మీరొకసారి చూసి చెప్పగలరా? ఇక్కడ 3 అనేటువంటి ఈ సంఖ్య మనం 36ని ఎన్ని సమాన భాగాలుగా విభజించాలో తెలియజేస్తుంది. 1 అనే సంఖ్య ఏం చెప్తుందంటే 3 భాగాలలో నుంచి మనం 1 భాగం తీసుకోవాలి అని. ఇక్కడ 36 అనేది మన దగ్గరున్న మొత్తం. ఒకవేళ మనం 36ను 3 సమాన భాగాలుగా చేస్తే ప్రతి భాగంలో ఎన్ని ముక్కలుంటాయి? సరిగ్గా చెప్పారు. ప్రతి భాగంలో 36/3 అంటే 12 సమాన ముక్కలు. ఈ విధంగా 36లో 1/3 భాగం 12 అవుతుంది. గోలు 12 కాగితపు ముక్కలపై తన పేరును రాశాడు. ఇప్పుడు షేర్ఖాన్ 36 ముక్కల్లో 2/9 భాగాలపై తన పేరు రాశాడు. షేర్ఖాన్ ఎన్ని కాగితపు ముక్కల మీద తన పేరు రాశాడో మీరు చెప్పగలరా? అవి గోలు రాసిన కాగితపు ముక్కల కన్నా తక్కువ లేక ఎక్కువ? మీకు కావాలంటే మీరు ఈ వీడియో నాపి సమాధానం కనుక్కోవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనిని సరైన పద్ధతిలో పరిష్కరించారు. 36లో 2/9 కోసం మనం 36ను 9 సమాన భాగాలుగా విభజిస్తాం. ఈ విధంగా ప్రతి భాగంలో 4 కాగితపు ముక్కలు ఉంటాయి. ఇప్పుడు 2/9 కోసం మనం ఈ 9 సమాన భాగాలలో 2 భాగాలను తీసుకుంటున్నాం. ఈ భిన్నం ఫ్రాక్షన్ యొక్క 1 భాగంలో 4 కాగితపు ముక్కలు ఉన్నాయి. కాబట్టి 2 భాగాలలో 4×2 అంటే 8 కాగితపు ముక్కలుంటాయి. ఈ విధంగా 36లో 2/9 భాగం 8 అవుతుంది. షేర్ఖాన్ మొత్తం 8 కాగితపు ముక్కలపై తన పేరును రాశాడు. గోలు 12 మరియు షేర్ఖాన్ 8 కాగితపు ముక్కలపై వారి పేర్లను రాశారు. అందువల్ల గోలు షేర్ఖాన్ కంటే ఎక్కువ కాగితపు ముక్కలపై తన పేరును రాశాడు. మనం దీన్ని ఇలా కూడా చూడొచ్చు. భిన్నం 1/3 2/9 కన్నా ఎక్కువ. పిల్లలు, ఇప్పుడు భోలా ఎన్ని కాగితపు ముక్కలపై తన పేరు రాశాడో మీరేమైనా చెప్పగలరా? ఇవి గోలు రాసిన కాగితపు ముక్కల కన్నా ఎక్కువ లేక తక్కువ? మీరు వీడియోని ఆపి ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనవచ్చు. శభాష్ పిల్లలు, మీరు సరైన సమాధానం కనుగొన్నారు. భోలా 36 ముక్కల్లో 4/9 భాగాలపై తన పేరు రాశాడు. 36లో 4/9 కోసం మనం 36ను 9 సమాన భాగాలుగా విభజిస్తాం.
ఈ విధంగా ప్రతి భాగంలో నాలుగు కాగితపు ముక్కలుంటాయి. 4x9 కోసం మనం ఈ 9 సమాన భాగాలలో 4 భాగాలను తీసుకుంటున్నాం. ఈ భిన్నం ఫ్రాక్షన్లోని ఒక భాగంలో 4 కాగితపు ముక్కలు ఉన్నాయి కాబట్టి 4 భాగాలలో ఉంటాయి. 4x4 అంటే 16 కాగితపు ముక్కలు. ఈ విధంగా 36లో 4x9 భాగం 16 అవుతుంది. బోల 16 ముక్కలు, గోలు 12 కాగితపు ముక్కలపై తమ పేర్లను రాశారు. అందువల్ల బోల గోలు కంటే ఎక్కువ కాగితపు ముక్కలపై తన పేరును రాశాడు. మనం దీన్ని ఈ విధంగా కూడా చూడొచ్చు. భిన్నం 4x9 1x3 కన్నా ఎక్కువ. ఇప్పుడు మనం బోల, గోలు మరియు షేర్ఖాన్లు రాసిన కాగితపు ముక్కల భిన్నాలను ఈ విధంగా వ్రాయవచ్చు. ఆఖరికి భోల అత్యధిక కాగితపు ముక్కలపై తన పేరును వ్రాసి పోటీని గెలుచుకున్నాడు. పిల్లలు, ఈ పాఠంలో మనం భిన్నాల ద్వారా భాగాలను పోల్చడం నేర్చుకున్నాం.